కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అయితే ఈ రెండింటికి తేడా ఉంది. కేంద్రంలో బీజేపీకి బయట పార్టీల నుంచి మద్దతు అవసరమైంది. అందువల్ల భాగస్వామ్య పార్టీలకి మంత్రి పదవులు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకే 3/2 కంటే ఎక్కువ మెజారిటీ ఉంది. అయినా ఆంధ్రాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పరుస్తున్నారు. దీనికి కారణం ఉంది. ఎన్నికల ముందే కూటమి ఏర్పడింది. కూటమిలో 3 పార్టీలు భాగస్వాములు. కాబట్టి టీడీపీకి మద్దతు అవసరం లేకపోయినా కూడా మిగతా 2 పార్టీలకి మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వాలి. ఆ ప్రకారం ఇప్పుడు కసరత్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం జనసేనకి 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కుతాయి అని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా కూడా ఇస్తారు అని సమాచారం. ఏపీలో మొత్తం 26 వరకు మంత్రి పదవులు ఇవ్వచ్చు. అంటే టీడీపీకి 20 మంత్రి పదవులు మిగులుతాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఆశావహులు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడికి మంత్రివర్గ కూర్పు పెద్ద సవాలే. ఆ తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు అనేది కూడా నిర్ణయించాలి. ఈ శాఖల కేటాయింపు విషయంలో కూడా మిత్రపక్షాలని సంతృప్తిపరచాలి. ఆ తర్వాత అసలు సవాలు మొదలవుతుంది. అదేంటంటే 3 భిన్న పార్టీలకు చెందిన మంత్రులు కలిసికట్టుగా పనిచేయాలి. గతంలో బీజేపీ మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు సమస్యలేవీ రాలేదు. కానీ ఈసారి పరిస్థితుల్లో తేడా ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఇప్పుడు ఒక బలమైన పార్టీగా ఎదగాలి అనే కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి సహజంగానే ప్రభుత్వంలో తమ మాట కూడా నెగ్గాలి అని వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా నడుపుతారో చూడాలి.